హాయ్ అండి రెండు వేల పద్నాలుగు నాటి అవమానంతో ప్రస్తుతం అయితే హరీష్ రావుపై రివెంజ్ తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి అసలు విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఎనిమిదిన ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం అయితే నిర్వహించారు అయితే ఈ సమావేశంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు వింత అనుభవం అయితే ఎదురైంది ఆయన సమావేశం మధ్యలోనే అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు జాబితాలో పేరున్న కేసీఆర్కు బదులుగా హరీష్ రావు బీఏసీకి వెళ్లారన్నమాట హరీష్ రావు బీఏసీ సమావేశానికి రావడంపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు అభ్యంతరం తెలవడంతో హరీష్ రావు మధ్యలోనే బయటకు వచ్చినట్లుగా తెలిసింది